హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెక్ట్రావల్ తెలుగు ఫ్రెండ్స్ ఎవ్రీ సండే మన ఛానల్లో క్యూనే జరుగుతుంది కదా లాస్ట్ సండే క్యూఎనలో మీరు చాలా కామెంట్స్ అయితే చేశారు వాటిలో కొన్ని ఇంపార్టెంట్ కామెంట్స్ని పిక్ చేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫస్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే జై అడుగుతున్నారు ఎంటీ వన్ ఫైవ్ ఆర్ అపాచి టూ హండ్రెడ్ ఫోర్ విచ్ వన్ ఇస్ బెస్ట్ యాజ్ పర్ లుక్స్ అండ్ మైలేజ్ లుక్స్ పరంగా చూసుకున్న సరే మైలేజ్ పరంగా చూసుకున్న సరే ఎంటీ వన్ ఫైవ్ అయితే బెస్ట్ అని చెప్తాను మీకు మైలేజ్ కావాలంటే మాత్రం ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేసి మీరు ఎంటీ వన్ ఫైవ్ అయితే తీసుకోవచ్చు అపాచిలో మీకు కొద్దిగా పవర్ అండ్ టార్క్ అనేది ఎక్కువ ఉండేది ఎంటీ వన్ ఫైవ్తో పోలిస్తే సో మీకు మైలేజ్ అయితే కొద్ది తక్కువ అయితే వస్తుంది ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ కిలోమీటర్స్ దాకా మీరు అపాచిలో మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ కిలోమీటర్స్ దాకా మీరు ఎంటీ వన్ ఫైవ్ అయితే మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు లుక్స్ పరంగా చూసుకుంటే రెండు కూడా చూస్తానికి బాగుంటాయి కానీ యూనిక్ లుక్స్ లో మాత్రం మీకు ఎం వన్ ఫైవ్ అయితే ఉంది చెప్పుకోవచ్చు నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే మన ట్రెండింగ్ ఫిలిమ్స్ అయితే అడుగుతున్నారు ఆర్ వన్ ఫైవ్ వర్షన్ ఫోర్ వర్సెస్ ఆర్ఎస్ టూ హండ్రెడ్ విచ్ ఇస్ బెస్ట్ అండ్ వై లుక్స్ పరంగా చూసుకున్న మైలేజ్ పరంగా చూసుకున్నా సరే మీకు ఆర్ వన్ ఫైవ్ వర్షన్ ఫోర్ అయితే బాగుండి మీకు ఆర్ఎస్ టూ హండ్రెడ్లో లో కొద్దిగా పవర్ అండ్ టార్క్ అయితే ఎక్కువ కదా సో మైలేజ్ అయితే రాదు మీకు ఫ్యామిలీ కూడా అంతగా సెట్ అవ్వదు రెండు వెహికల్స్ అయితే ఫ్యామిలీకి సెట్ అవ్వు కానీ లుక్స్ పరంగా చూసుకున్న మైలేజ్ పరంగా చూసుకున్న సరే మీకు ఆర్ వన్ ఫైవ్ వర్షన్ ఫోర్ అయితే బాగుంటుంది నేను అయితే మాత్రం మీకు ఆర్ వన్ ఫైవ్ వర్షన్ ఫోర్ అయితే సజెస్ట్ చేస్తాను మైలేజ్ కావాలన్నా లుక్స్ కావాలన్నా నాకు కొద్దిగా పెర్ఫార్మెన్స్ కావాలనుకుంటే మాత్రం మీరు ఆర్ఎస్ టూ హండ్రెడ్ అయితే తీసుకోవచ్చు నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే నవీన్ మోటో బ్లాక్స్ అయితే అడుగుతున్నారు బ్రో చిన్న సజెషన్ బ్రో నాకు లాంగ్ రైడ్స్ అండ్ సిటీ రైడ్స్ కి బైక్ కావాలి బ్రో నేను ఎం టీ వన్ ఫైవ్ ఎన్ఎస్ టూ హండ్రెడ్ డామినట్ టూ ఫిఫ్టీ అనుకుంటున్నా డామినట్ టూ ఫిఫ్టీలో మీకు డివైఎస్ ఇంజిన్ అయితే ఉండేది కానీ అందులో టైర్స్ అయితే అంత మంచి టైర్స్ అయితే ఏమి ఉండవు కాబట్టి అది స్కిప్ చేసేయండి భయా అది కొద్దిగా మైలేజ్ కూడా మీకు తక్కువైతే వస్తుంది సో ఎన్ఎస్ టూ హండ్రెడ్ ఎంటీ వన్ ఫైవ్ అని చెప్పేసి నన్ను అడిగితే మాత్రం మీరు లాంగ్ రైడ్స్ వెళ్ళాలంటే మాత్రం కొద్దిగా పవర్ఫుల్ ఇంజిన్ అయితే ఉండాలి సో మీరు వెళ్ళాల్సిన డెస్టినేషన్కి త్వరగా రీచ్ అయిపోతారు కాబట్టి ఎన్ఎస్ టూ హండ్రెడ్ అయితే తీసుకోండి సో సిటీలో తిరగాలనుకుంటే మాత్రం మీకు మైలేజ్ అయితే తక్కువ అయితే వస్తుంది ఎన్ఎస్ టూ హండ్రెడ్లో సో మైలేజ్ కావాలి ప్లస్ లాంగ్ రైడ్స్కి వెళ్ళాలనుకుంటే మాత్రం ఎంటీ వన్ ఫైవ్ అయితే బాగుండిద్ది సిటీలో తిరగచ్చు మీకు మైలేజ్ అయితే ఒక నలభై ఐదు నుంచి యాభై దాకా అయితే వస్తుంది లాంగ్ రైడ్స్ కూడా ఆ అయితే మీరు యూజ్ చేయొచ్చు ఎన్ఎస్ టూ హండ్రెడ్తో పోలిస్తే ఎంటీ వన్ ఫైవ్లో మంచి టైర్స్ అయితే ఉంటాయి కాబట్టి ఓవరాల్గా ఎంటీ వన్ ఫైవ్ అయితే తీసుకోండి నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే కృష్ణారెడ్డి అడుగుతున్నారు హోండా హైనెస్ వర్సెస్ క్లాసిక్ వర్సెస్ రోడ్ స్టార్ నా సజెషన్ వచ్చేటప్పటికి మీరు హోండా హైనెస్ అయితే తీసుకోవచ్చు లేకపోతే హోండా సిబి త్రీ ఆర్ఎస్ అయితే ఉంది కదా అదైతే తీసుకోండి క్లాసిక్ ఎందుకు వద్దు అంటున్నానంటే అందులో మీకు వైబ్రేషన్స్ అయితే బాగా వస్తాయి సో ఇప్పుడు వైబ్రేషన్స్ అయితే తగ్గినాయి కానీ పూర్తిగా అయితే తగ్గలేదు సో నేనైతే క్లాసిక్ సజెస్ట్ చేయను రోడ్ స్టార్ వచ్చేటప్పటికి కొద్దిగా హీట్ అయితే అవుతుంది దీనికి సంబంధించిన వీడియో కూడా నేను చేయలేదు నేను అడ్వెంచర్ రైడ్ చేశాను స్క్రామ్లర్ అయితే రైడ్ చేశాను రెండు కూడా నాకు హీట్ అయితే అవుతుంది ఇది కూడా ఖచ్చితంగా హీట్ అయితే అవుతుంది హీట్ అయినా పర్వాలేదు అనుకుంటే మాత్రం మీరు రోడ్ స్టార్ అయితే తీసుకోవచ్చు ఈ గోళంతా ఎందుకు అనుకుంటే మాత్రం హ్యాపీగా హైనెస్ కానీ సిబి త్రీ ఆర్ఎస్ కానీ మీరు తీసుకోండి నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే సాయి చరణ్ అడుగుతున్నారు అపాచి ఆర్టీఆర్ వన్ సిక్స్టీ ఫోర్ వి ఆర్ పల్సర్ ఎన్ టూ ఫిఫ్టీ విచ్ ఈస్ బెస్ట్ ఫర్ ఫ్యామిలీ ఫ్యామిలీగా అయితే మాత్రం రెండు కూడా మీకు సెట్ అవుతాయి భయా కాకపోతే పవర్ అండ్ టార్క్ అనేది ఎక్కువ ఉండింది కాబట్టి ఎన్ టూ ఫిఫ్టీ మీరు తీసుకోండి లాంగ్ రైడ్స్ వెళ్ళడానికి కూడా బాగుంటాయి లేదు నాకు సిటీలో తిరగాలి ప్లస్ మైలేజ్ కూడా కొంచెం కావాలి అని అనుకుంటే మాత్రం అపాచి ఆర్టీఆర్ వన్ సిక్స్టీ ఫోర్ వి అయితే బెస్ట్ అని చెప్తాను సింగిల్ సీట్ అయితే ఉండిద్ది ఫ్యామిలీకి సెట్ అవుతుంది మీరు లోకల్లో కూడా తిరగచ్చు నలభై నుంచి నలభై ఐదు కిలోమీటర్ల దాకా మీరు మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆయిల్ కూల్ ఇంజిన్ కాబట్టి మీరు లాంగ్ రైడ్స్ కూడా వెళ్ళచ్చు సో ఓవరాల్గా అపాచి బాగుండిద్ది లేదు నేను ఎక్కువగా లాంగ్ రైడ్స్ వెళ్తాను అనుకుంటే మాత్రం ఫ్యామిలీని తీసుకొని అప్పుడు ఎన్ ఫిఫ్టీ అయితే మీరు తీసుకోండి నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్టయితే కింగ్ రెడ్డి అడుగుతున్నారు విచ్ బైక్ ఈస్ గుడ్ బ్రో ఎన్ఎస్ వన్ సిక్స్టీ అపాచి వన్ సిక్స్టీ ఫోర్ వి స్పెషల్ ఎడిషన్ ఖచ్చితంగా అపాచియే బాగుంటుంది మీకు అందులో స్పెషల్ ఎడిషన్ లో క్లచ్ అండ్ బ్రేక్ లివర్స్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు రెడ్ కలర్ వీల్స్ అయితే ఇచ్చారు ఎన్ఎస్ వన్ సిక్స్టీ మీద పవర్ అండ్ అనేది కొద్దిగా ఎక్కువ అయితే ఉండింది సౌండ్ అయితే చాలా బాగుంటుంది ఫుల్ డిజిటల్ కన్సోల్ అయితే ఇచ్చారు కాబట్టి ఓవరాల్ గా బెస్ట్ బైక్ అని చెప్పుకోవచ్చు ఎన్ఎస్ వన్ సిక్స్టీతో పోలిస్తే అపాచి బెస్ట్ వెహికలే నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే మల్లికార్జున అడుగుతున్నారు అన్న యువర్ ఒపీనియన్ ఆన్ అపాచి ఆర్టీఆర్ టూ హండ్రెడ్ ఫోర్ వి టూ హండ్రెడ్ ఫోర్ వి అయితే బాగానే ఉండిది కాకపోతే నేను సజెస్ట్ చేయను దానికి పెట్టే డబ్బులతో మనకి ఎన్ టూ ఫిఫ్టీ అయితే వస్తుంది కొద్దిగా పవర్ అండ్ టార్క్ అయితే అందులో ఎక్కువ ఉండిద్ది లాంగ్ రైడ్స్కి వెళ్ళచ్చు ఫ్యామిలీకి కూడా సెట్ అయ్యింది కాబట్టి నేనైతే పర్సనల్గా నా దగ్గర వన్ లాక్ ఎయిటీ థౌసండ్ రూపీస్ ఉంటే మాత్రం నేను హ్యాపీగా ఎన్ టూ ఫిఫ్టీ తీసుకుంటాను కానీ అపాచి అయితే నేను తీసుకోను వన్ సిక్స్టీ సీసీలో మాత్రం ఖచ్చితంగా అపాచి అయితే తీసుకుంటా నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే ఇది నేను ఇన్స్టాగ్రామ్ నుంచి పిక్ చేశాను బ్రో టీవీఎస్ రైడర్ వన్ ట్వంటీ ఫైవ్ బెస్టా లేకపోతే న్యూ మోడల్ పల్సర్ వన్ ఫిఫ్టీ స్టాండర్డ్ బెస్టా ఆల్ స్పెసిఫికేషన్స్ టెల్ మీ వన్ టైమ్ ఆన్ టుమారో క్యూ ఎ బ్రో ఖచ్చితంగా మీకు రైడర్ వన్ ఫైవ్ అయితే బెస్ట్ బ్రో వన్ ల్యాక్ ఎయిటీన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంది మనకి ట్వంటీ ట్వంటీ టూ మోడల్లో యూఎస్బీ ఛార్జింగ్ సాకెట్ కూడా అయితే ఇచ్చారు కొన్ని మాడిఫికేషన్స్ అయితే జరిగినాయి అని చెప్పుకోవచ్చు ప్రెజెంట్ పాత రైడర్తో పోలిస్తే కొత్త రైడర్ అయితే బాగుంది నేను ఆల్రెడీ టెస్ట్ రైడ్ కూడా చేశాను సో మీకు పల్సర్ వన్ ఫిఫ్టీ బెస్ట్ అని చెప్పేసి అడిగితే మాత్రం వన్ ఫిఫ్టీ సీసీ సెగ్మెంట్లో మీకు పల్సర్ వన్ ఫిఫ్టీ బెస్టే మీకు కొద్దిగా వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ పెట్టుకోగలను అనుకుంటే హ్యాపీగా పల్సర్ అయితే తీసుకోండి లేదా నాకు కొద్దిగా మైలేజ్ కావాలనుకుంటే మాత్రం తక్కువ సీసీ ఉండాలనుకుంటే హ్యాపీగా రైడర్ అయితే తీసుకోవచ్చు ఈ రెండింటిలో మీరైతే తీసుకుంటారు భయ్యా అని చెప్పేసి నేను అడిగితే మాత్రం నేను హ్యాపీగా పల్సర్ అయితే తీసుకుంటాను ఎందుకంటే కొంచెం పవర్ అండ్ టార్క్ అయితే ఎక్కువ ఉండింది లాంగ్ రైడ్స్ కూడా వెళ్ళచ్చు నాకు ఎక్కువగా పికప్ ఉంటేనే నాకు రైడ్ చేయాలనిపించింది సో మీరు ఏ కేటగిరీగా మీరే చూసుకోండి సో ఈ కామెంట్సే నేను పిక్ చేశాను భయ్యా లాస్ట్ సండే క్యూ అనే మీరు ఇంట్రెస్ట్ కామెంట్స్ అయితే ఏమీ చేయలేదు ఎవరికి నచ్చిన కామెంట్స్ అయితే వాళ్ళు చేస్తున్నారు అన్న నాకు రైడర్ వన్ ట్వంటీ ఫైవ్ రివ్యూ చేయమని చెప్పేసి అడుగుతున్నారు కొంతమంది ఏమో ఎంటీ వన్ ఫైవ్ వేరే కలర్స్ ఉన్నాయి కదా వాటి మీద రివ్యూ చేయమని చెప్పేసి అడుగుతున్నారు కొంతమంది కేటీఎం వెహికల్స్ మీద రివ్యూ చేయమని చెప్పేసి అడుగుతున్నారు సో మాక్సిమం కొన్ని వీడియోస్ అయితే నేను ఆల్రెడీ చేస్తున్నాను అనమాట మన ఛానల్ ఓపెన్ చేసి చూడండి ఏమేమి వీడియోస్ ఉన్నాయో మీకు క్లారిటీ అయితే వస్తుంది ఇది ఫ్రెండ్స్ ఈ సండే క్యూనే అయితే ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి నెక్స్ట్ సండే క్యూ నేను ఆన్సర్ చేస్తాను మీరు ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి అలాగే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవును పోయా చాలామంది ఫాలో అవ్వకుండా మెసేజ్ చేస్తున్నారు ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి నేను మీకు రిప్లై అయితే ఇస్తా థ్యాంక్ యూ